ముఖ్యమైన మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించు ఉన్నానెను. ఆమేన్. ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఫిబ్రవరి మాసమంతా మీ కుటుంబాలలో మీ పట్ల నా దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుడి. ఈ మాట నాకు కూడా అనేక సందర్భాల్లో ధైర్యాన్ని ఇచ్చింది. గనుక గత రాత్రి ప్రార్థన పూర్వకంగా మీ మధ్య ఇలా నిలవటానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో దేవుని ప్రజలుగా మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకవైపు దేవుని చేత ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉంటాం, మరొకవైపు అధైర్యము, కలవరము, దుఃఖము, కన్నీళ్లు, శ్రమలు ఇవి కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలైన మనము ఎన్నడూ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. నేను నీకు తోడే ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఇలా అనేక వాగ్దానాలు దేవుడు బైబిల్లో మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనము స్వతంత్రించుకొని ఆత్మీయంగా బలపరచబడడం ఒకటైతే, ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి. అందుకొరకే దేవుడు ఈ వాగ్దానాలు, ఉపదేశాలు అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యము తెచ్చుకొనుడి. ఎప్పుడు దేవుని ప్రజలు ధైర్యంగా ఉండాలి అనే సంగతి అదే వాక్యములోనే వ్రాయబడి ఉన్నది. ఒకవైపు ఆశీర్వాదాలు పొంది క్షేమకరంగా సంతోషంగా ఉన్నప్పుడు, మరొకవైపు శ్రమలు వచ్చినప్పుడు దేవుని ప్రజలు ధైర్యంగా ఉండాలి అని యేసయ్య ఆయన తెలియచేశారు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు నేను ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను, లోకములో మీకు ఏం కలుగును, శ్రమలు కలుగుతాయి, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అని యేసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అధైర్యపరచబడే, కలవరపరచబడే పరిస్థితులు ఆయన కూడా ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన భయపడలే. ఆయన అంటారు, పరలోకంలో ఉంటున్న నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగానే ఉంటాను అనే ఒక మాటలు యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో తెలియచేశారు. యేసుక్రీస్తు వారికి తండ్రి తోడుగా ఉండి ధైర్యాన్ని పొందుతూ ఉన్న సమయంలో దేవుని ప్రజలైన మనము కూడా, యేసయ్య నాకు తోడే ఉన్నాడు, నా కుటుంబానికి తోడే ఉన్నాడు, నా పిల్లలకు తోడే ఉన్నాడు అనే ఆ ఆలోచన మీలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీరు అధైర్యపడటానికి అవకాశం లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మీరు ధైర్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కలవరము, దుఃఖము, కన్నీళ్లు ఇవి ఎదురవుతూ ఉన్నప్పుడు లోకంలో ఉండే ప్రజలైతే సూసైడ్ చేసుకొని చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్న సమయంలో వాళ్ళకి ఎదురయ్యే కష్టాల మధ్యలో అధైర్యానికి చోటిచ్చి చాలామంది అలా సాతాన్ చేతుల్లో పడిపోతూ ఉన్నారు. కుటుంబాలలో కూడా అధైర్యాన్ని కలగజేసే పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు కూడా సాతాన్ చేతుల్లో పడిపోతూ ఉన్నారు. కానీ దేవుని ప్రజలైన మనకే ఒక గొప్ప ధైర్యాన్ని యేసుక్రీస్తు వారు అనుగ్రహించుచు ఉన్నారు. హల్లెలూయా. లోకంలో ఉండే ప్రజలు కంటే మనము దేవుని చేత పిలువబడ్డవాళ్ళం, ఏర్పాటు చేయబడ్డవాళ్ళం కాబట్టి ఈ యొక్క ధైర్యపరిచే మాటలు యేసయ్య మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దేవుని ప్రజలైన వాళ్ళు సంతోషపడుతూ ఉన్నప్పుడు మనం ప్రభుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం, గణపరుస్తూ ఉంటాం, హ్యాపీగా ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉంటాం. కానీ శ్రమల మధ్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ శ్రమల మధ్యలో కొనసాగవలసి వస్తూ ఉంది. సేవకులైనా, విశ్వాసులైనా, ప్రతి ఒక్కరికి శ్రమల మార్గం కూడా ఖచ్చితంగా ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఎలా ఉండాలి అనే సంగతి యేసయ్య చెప్పారు. ధైర్యముగా ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయించేటట్లు నేను కృపణిస్తాను అని యేసయ్య మనల్ని ఈ పూట ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ మాసమంతా మీరు ధైర్యము తెచ్చుకొని మీరు చేస్తున్న పనులలో ఆశీర్వాదకరంగా ముందుకు సాగుదురుగాక. మీ కుటుంబాలలో మీ పిల్లలు ధైర్యంగా ఉండి ఆశీర్వాదకరంగా ఈ మాసమంతా మీరు కొనసాగుదురుగాక. హల్లెలూయా. హన్నా అనే స్త్రీ గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆమె కూడా సంతానము లేని పరిస్థితుల్లో తాను దుఃఖముతో అధైర్యంతో ఉన్నది. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంకా ధైర్యాన్ని కోల్పోయింది, ఇంకా ధైర్యాన్ని కోల్పోయింది. అంతవరకు భర్త ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ఆమె కొనసాగుతూ వచ్చింది. కానీ సడన్గా ఆయన ఇంకొక వివాహం చేసుకున్నప్పుడు ఇక నాకు దిక్కెవరు ప్రభువా, భర్త కూడా నన్ను ఇలా నన్ను మోసం చేశాడు కదా అని ఇంకా అధైర్యం ఎక్కువైన పరిస్థితుల్లో ఆమె చేసింది ఒకే ఒక కార్యం ఏంటో తెలుసునా? దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకున్నది. లోకస్తులైతే సాతాను చేతుల్లో పడిపోయేవాళ్ళు, కానీ హన్న ప్రభువుని నమ్మిన దేవుని బిడ్డ కాబట్టి, తరచుగా యెరూషలేములో దేవాలయంలో వచ్చి ప్రార్థన చేసే స్త్రీ కాబట్టి తనకొక ధైర్యం ఏంటంటే, నేను నమ్మిన దేవుడు నన్ను ఎన్నడూ కూడా చేయబడవడు, ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు అని ఏటా యెరూషలేములో ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉన్న స్త్రీ ఆ పూట దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయ మొదలుపెట్టింది. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసిందో దేవుడు ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చను. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. రెండవ అధ్యాయములో మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 2:8 మనం చదువుకుందాం. ఆమె చెప్పిన ఒక శ్రేష్టమైన మాటల్లో ధైర్యంతో కూడిన మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకై, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు, ధైర్యంతో ఆ మాటలు తెలియజేస్తూ ఉంది. మనుషులను నేను ఆధారం చేసుకోలేదు, మనుషులను నేను నమ్ముకోలేదు, నాకున్న నిందలు అవమానాలు వీటి మధ్యలో నా దేవుడు నన్ను ధైర్యపరిచాడు అని చెప్పి దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆమె ఈ కీర్తన పాడి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తుంది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. 62వ కీర్తన 8వ చరణంలో కూడా బైబిల్ తెలియజేస్తుంది, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు కొనసాగుతూ ఉన్నా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మీరు పాటలు పాడండి అని బైబిల్ చెబుతుంది. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మీ హృదయములను ఎక్కడ దేవుని సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి అని ఆ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అధైర్యము కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు చాలామంది కొందరు చింత చేసేవాళ్ళు ఉన్నారు, దిగులు పడేవాళ్ళు ఉన్నారు. ప్రార్థనొద్దు కీర్తనొద్దు యేసుప్రభులేడని దేవుని కూడా విసర్జించిన దేవుని ప్రజలు ఉన్నారు. కానీ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యముగా కష్టాలు శ్రమల మధ్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఈ మాసంలో ఒకవేళ మీరు ఒకవేళ కష్టాల మార్గంలో శ్రమల మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి నా హృదయాన్ని కుమ్మరించాలి అనే ఆలోచన చేత మీరు ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ బాధని మీ కష్టాన్ని మనుషులతో కాదు ఎవరితో యేసుతో చెప్పుకున్నట్లయితే మీ కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా లోతుగా బైబిల్లో మనం ధ్యానించినట్లయితే లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి అని యేసయ్య చెప్పారు. ధైర్యము ఎప్పుడు దేవుని ప్రజలు తెచ్చుకోవాలి? శ్రమలు వచ్చినప్పుడు. ఆ శ్రమలు ఎందుకు వస్తాయి అనే సంగతి దేవుని ప్రజలు ఎరిగినప్పుడు ఇక భయపడిన అవసరం లేదు, దిగులు చెందిన అవసరం లేదు, ధైర్యంగా ఉండగలరు. చాలామంది అనుకుంటారు, ఈ మధ్య ఒక సహోదరుడు అన్నాడు, లోకంలో ఉండేవాళ్లే బాగున్నారు కదన్నా, మరి క్రైస్తవులకి దేవుని ప్రజలకు నాకు ఎందుకు ఈ కష్టాలు ఎక్కువైపోయాయి అని ఆ సహోదరుడు డౌట్ అడుగుతాడు. లోకంలో ఉండే ప్రజల్ని కంపేర్ మనం చేసుకోకూడదు. బయటకు వాళ్ళు బాగానే ఉంటారు, కానీ
లోపల ఎన్ని బాధలు ఉన్నాయో మనకేం తెలుసు. మెరిసిపోయేటట్లుగా విల్లాలో ఉండి తలతళ మెరుస్తూ వాళ్ళు బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళకుండే బాధలు నీకు తెలుసా నాకు తెలుసా? దేవుని ప్రజలైన వాళ్ళు లోకంలో ఉండే ప్రజలని కంపేర్ ఎప్పుడూ చేసుకోకూడదు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు కాబట్టి దేవుని ప్రజలైన మనల్ని ఎల్లప్పుడూ సంతోషింప చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లోతుగా బైబిల్లో ఒక 5 విషయాలు నేను బైబిల్లో చదివాను, ఇవి మీరు గుర్తుంచుకున్నట్లయితే మీరు ఎలాంటి శ్రమలు కష్టాల మధ్యలో కొనసాగినా కూడా శ్రమల్లో మీరు అధైర్యపడరు, ధైర్యంగా ఉండగలరు. ఈ వాక్యాలు నన్ను కూడా ఎన్నో సందర్భాల్లో బలపరిచాయి, కాబట్టి ఈ పూట ఇవి మీకు తెలియచేస్తూ ఉన్నాను. శ్రమలు అసలు ఎందుకు వస్తాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొన్న తర్వాత దేవుడు మనకు అనుగ్రహించే ఒక రివార్డ్, ఒక జీతం ఏంటి, ప్రతిఫలం ఏంటి, ఈ సంగతులు మనం తెలుసుకున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకొని దేవుని ప్రజలు ముందుకు వెళ్ళగలరు. లేకపోతే ముఖ్యంగా దేవుణ్ణి విసర్జించి దేవుని సన్నిధిని విసర్జించే వాళ్ళు ఉన్నారు. కొందరు అప్పుడప్పుడు ఎందుకు మీరు చర్చికి రావట్లేదు అంటే దేవుడు ఏం చేశాడు, క్యాకియా జీసస్ అంటారు, దేవుడు ఏం చేశాడు మాకు, ఏం మేలు చేశాడు అని. అంటే మేలు చేస్తేనే నీవు దేవుని వెంబడిస్తావా, నీవు అనుకున్నవన్నీ జరిగినప్పుడే నీవు దేవుణ్ణి వెంబడిస్తావా? అలా ఒకవేళ నీవు ఉన్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యుడవై ఉందువు అని బైబిల్ రోమపత్రికలో పౌలు గారు తెలియచేస్తారు. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే నీవు ప్రభువుని వెంబడించట్లేదు. ఒకరోజున దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభువుని వెంబడిస్తున్నాము, కానీ ఈ లోక సంబంధమైన ఫిజికల్ బ్లెస్సింగ్స్ కొరకు మనం ప్రభువుని వెంబడించట్లేదు. నీవు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నావు, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నావు, గనుక నీ కుటుంబంలో ఏది తక్కువ కాకుండా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ మాసంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అయితే ఒకటి మీరు గుర్తుంచుకోండి, భౌతికమైన ఆశీర్వాదాలను బట్టి మనం సంతోషపడడం కంటే ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చాడు కదా అని అందు విషయమై మీరు సంతోషపడాలి. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన సంఘ సహవాసం, దేవుడిచ్చిన భక్తిగల ఈ మార్గం, వీటిని బట్టి మీరు సంతోషపడ్డట్లయితే భౌతికమైన సంతోషం కంటే ఈ సంతోషం చాలా గొప్పది. రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమున ఉన్నది. హల్లెలూయా. ఎందుకు శ్రమలు వస్తాయి, దాని ప్రతిఫలం ఏంటి, ఆ తర్వాత మనం ఎలా ధైర్యంగా ఉండగలము? బైబిల్లో కీర్తనకారుడు ఒక మాట తెలియచేస్తున్నాడు. 119వ కీర్తన 67వ చరణాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 67వ చరణంలో దావీదు కీర్తనకారుడు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు, శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను అని అంటాడు. ధైర్యం తెచ్చుకోనండి, శ్రమలు వచ్చినప్పుడు నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయించేటట్లు కృపణిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ శ్రమలు ఎందుకు వస్తాయి? దావీదు చెప్తూ ఉన్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఒకవైపు శ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. శ్రమలే లేకపోతే ఇంకా మీకు చెప్పాలంటే దేవుడు మానవుని సృజించినప్పుడు సుఖము దుఃఖము రెండు జతపరిచే సృజించారు. కనుకనే దేవుని ప్రజలైన వాళ్ళు కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తారు, మరలా కొన్నిసార్లు సంతోషపడి నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళు అనుకుంటారు, ఎల్లప్పుడు బాధపడుతూ ఉంటే ఉసురుముఖం వేసుకొని ఎలా ఉంటుంది, బాగోదు. ఈక్వల్గా ఇప్పుడు బాగా నవ్వుతున్నారో సంతోషంగా ఉన్నారో కొద్ది రోజులు సడన్గా ఇంట్లో ఏం జరుగుతుందో ఓ అని ఏడ్చే పరిస్థితి వచ్చేసేది. ఏడుస్తూ ఉండేటట్లుగా చేయడు, నవ్వుతూ ఉండేటట్లుగా చేయడు. ఈక్వల్గా దేవుని ప్రజలు కొనసాగేటట్లు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నవ్వుతాం, కొన్నిసార్లు బాధపడి ఏడుస్తాం, మరలా ఇవి చూడండి రొటీన్గా ఈ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. కనుక ప్రసంగిలో ఆ మాట రాయబడి ఉంది, సుఖ దుఃఖములను జతపరిచి మానవుని లోకములు సృజించాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమలే లేకున్నాయి అనుకోండి, హ్యాపీగా ఎల్లప్పుడూ ఉన్నారనుకోండి, మీరు మాట వింటారా, వినరు?
చర్చికి వస్తారా, ప్రార్థనకు వస్తారా? మూడు పూటలు హాయిగా ఉంది, ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రమని చెప్పి ఇంకా చర్చి లేదు గిర్చి లేదు అని చెప్పి ఇడుగు ఇంట్లో పడుకునేవాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రమ కలిగేటట్లు చేస్తూ ఉన్నాడు. అనుభవపూర్వకముగా దావీది మాట చెప్తూ ఉన్నాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడి సుఖ సంతోషాలతో తాను కొనసాగుతూ ఆ తర్వాత శత్రువులతో యుద్ధమాడి దేవుని ప్రజల పక్షమై తాను యుద్ధము చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్లు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి శత్రువులు దండెత్తొచ్చినప్పుడు యుద్ధానికి వెళ్లకుండా హ్యాపీగా సరదాగా ఇక్కడే ఉండిపోదామని తాను ఉన్నాడు రాజు నగర్లో. సులువున చిక్కులు పెట్టి పాపములు పడిపోయి తాను అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. సుఖముంది, హ్యాపీనెస్ ఉంది, తినటానికి త్రాగటానికి అన్నీ ఉన్నాయి, ఒక లగ్జరీ లైఫ్ జీవిస్తూ తను కొనసాగుతూ ఉన్నాడు రాజుగా ఉండి. సడన్గా ఆయనకు ఒక శ్రమ, ఒక శోధన. ఆ శోధనలు సులువున చిక్కులు పెట్టి పాపములు పడి నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే అనుకొని మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ ప్రాంతంలో ఉంటున్న నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నీవు చేసినటువంటి పాపం ఎవరికి తెలియదులే అని నీవనుకుంటూ ఉన్నావు, కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని మనుషులు చూడకపోయినా దేవుడు తెలుసుకున్నాడు. గనుక నీవు పశ్చాత్తాపడి నీ బ్రతుకును మార్చుకుంటే సరి, లేకపోతే చాలా భయంకరమైన శిక్ష నీ మీదికి రాబోతుంది అన్నాడు. వెంటనే 51వ కీర్తనలో పశ్చాత్తాపడి ఆ కీర్తన రాస్తాడండి. అయ్యా, నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే అనుకున్నాను, కానీ నీకు తెలిసింది కదా, ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నావు కదా అని తాను పశ్చాత్తాపడిన వాడై 51వ కీర్తనలో అనేక 14 మాటలు ఆయన తెలియజేస్తూ 12 మాటలు తన గురించి, సెల్ఫ్ శాంక్టిఫికేషన్, వ్యక్తిగతంగా శుద్ధీకరించుకోవటానికి కావాల్సిన మాటలు పలికి తన్ను తాను రిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, హిస్సోపుతో నన్ను కడగండి, శుద్ధ హృదయాన్ని నాలో మీరు కలగజేయండి, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైనది కదా, ఆ మనసు మీరు నాకు దయచేయండి అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. ఆ పశ్చాత్తాపపు కన్నీటిని చూసిన దేవుడు దావీదు యొక్క పాపాన్ని క్షమించి నూతన పరచను. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. పశ్చాత్తాపడిన దావీదు యొక్క మనసును ఎరిగిన దేవుడు నవనూతనమైన మనసును కలగజేసి తన్ను మరలా స్థిరపరిచి బలపరుస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమలే లేకుండా కష్టాలే లేకుండా మీరు సుఖంగా హ్యాపీగా ఉన్నారనుకోండి, తుచ్చమైన అభిలాషలు పడేటట్లు సాతానుడు ప్రేరేపిస్తాడు. సుఖంగా హ్యాపీగా ఉండేటట్లు మీ మనసు కోరుకున్నది అనుకోండి, ఏమవుద్ది, మనస్సు చెడిపోయేటట్లు భ్రష్ట మనస్సుకు సాతానుడు చోటిచ్చేటట్లు చేస్తాడు. కనుకనే దేవుని ప్రజలైన వాళ్ళు శ్రమను కోరుకోవాలి, కానీ నాకు కష్టాలే వద్దయ్యా అంటే నరకమే తప్ప పరలోక రాజ్యానికి చేరరు. ధనవంతుడు లోకములో సుఖపడాలనుకున్నాడు, ఎప్పుడూ లగ్జరీగా ఉండాలనుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అతను? చనిపోయిన తర్వాత నరకములు వెళ్ళి నీళ్లు 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 అలమటిస్తూ ఉన్నాడు. దరిద్రుడుగా ఉన్న లాజరేమో అక్కడ హ్యాపీగా ఉన్నాడు విశ్రాంతి గల స్థలములో. ఒకసారి ఆలోచించండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక శ్రమ పెట్టి దేవుడు నిన్ను తన సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నారు. హల్లెలూయా. శ్రమ ఉండేటట్లుగా చేసి నిన్ను తీసుకొస్తూ ఉన్నాడు. ఒక నింద అవమానము ఇబ్బందుల మార్గములో నీవు కొనసాగేటట్లు చేసి ప్రభువా అనేటట్లు చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, 139వ కీర్తన 24వ చరణంలో కీర్తనాకారుడు అందుకే పశ్చాత్తాపంతో ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. 139వ కీర్తన 24వ చరణంలో, నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ఒక ఒప్పుకోలతో కూడిన ఒక మాట. నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో, మనుషులు చూచినా చూడకపోయినా ప్రభువా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, నీకు ఆయాసకరమైన
నీకు ఆయాసాన్ని కలగజేసే మార్గము నా ఇందు ఉన్నదేమో, నిన్ను దుఃఖపెట్టే మార్గము నా ఇందు ఉన్నదేమో, నన్ను పరీక్షించి నిత్య మార్గమున నన్ను నడిపించండి. ఈ పూట బలలో పాల్పొందటానికి ముందుగా ఇలా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్లే ఈ మాటను బట్టి సరి చేయబడుదురుగాక. హల్లెలూయా. దావీదు తెలియచేస్తున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఇందున్నదేమో. వాళ్లలో ఆయాసకరమైన మార్గం, వీళ్ళలో ఆయాసకరమైన మార్గం అని వెతకూడదు. ఎవరిలో ప్రభా నాయందు ఏదైనా బలహీనతలు ఉన్నాయేమో, వాళ్ళు సరిలేరు వీరు సరిలేరు అని చెప్పడం కాదు, కానీ నేను సరిలేను ప్రభా, నాలో ఆయాసకరమైన మార్గము ఉంది అని ఎరిగి వ్యక్తిగతంగా మీరు సరిచేయబడి బలలో పాల్పొందినట్లయితే ఆ మంచి మనస్సాక్షిని బట్టి దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి బలపరచుదురుగాక. హల్లెలూయా. నిత్య మార్గమున దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ యొక్క సహవాసములో ఈ యొక్క మార్గం ఎలాంటిదంటే ఇది శ్రమలతో కూడినటువంటి మార్గం. అయితే దేవుని ప్రజలైన మీరు శ్రమల మధ్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని మొదట నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దావీదు అలా పరీక్షించుకున్నాడు. దావీదు అంటాడు, నేను చేసిన పాపము నిమిత్తం నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోయింది, శరీరం రోజురోజుకి బలహీనమైపోతూ ఉంది, బలంగా ఉన్నవాడు బలహీనుడైపోయాడు. కారణం ఏంటంటే ఎక్కడో పాపం చెడుతనం దాగి ఉన్నది అని గుర్తెరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. రోగానికి గల కారణం ఏంటో తెలుసిన పాపం. కొందరైతే శారీరకంగా బలహీనతల్లో ఉంటారు, ఆ విషయం నేను చెప్పట్లేదు, కానీ బిబ్లికల్గా నేను చెప్తూ ఉన్నాను. ఒక వ్యక్తి బలహీనుడుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నాడంటే అతడు చేసిన పాపాన్ని బట్టి రోగం వస్తుంది. దావీదు అంటాడు, నేను చేసిన పాపం నిమిత్తమై నా శరీరంలో నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోతూ ఉంది అని. అందుకే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో. దేవుని ప్రజలైన మీరు, మనమందరూ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక శ్రమ వచ్చిందా వెంటనే మోకాళ్ళని పశ్చాత్తాపడి, ప్రభువా ఎందుకు నాయన ఈ కుటుంబంలో నాకు శ్రమ వచ్చింది, నాలో ఏ బలహీనతలు ఉన్నాయి, నన్ను మీరు సరిచేయండి అని నీవు పశ్చాత్తాప పడగలిగితేనే తప్ప దేవుడు విడుదల చేయడు. ఆ పశ్చాత్తాపము కన్నీరు రావాలి. అంతేకాని వాళ్ళు సరిలేరు వీళ్ళు సరిలేరు, వాళ్ళు నన్ను ఇలా అన్నారు వీళ్ళు నన్ను ఇలా అన్నారు అని మనుషులను విమర్శించి తర్కిస్తే ప్రయోజనం లేదు, నీ శ్రమకు విడుదల కలగదు. చింత చేస్తే నీ శ్రమకు విడుదల కలగదు. అయితే సెల్ఫ్ శాంక్టిఫికేషన్, వ్యక్తిగతంగా దావీదు వలె ప్రభు నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో అని ఎరిగి తెలుసుకొని నన్ను సరిచేయండి, నిత్య మార్గమును నడిపించండి అని ఈ ఒప్పుకోలు ఎప్పుడైతే ఒప్పుకుంటారో నిశ్చయముగా మీకున్న శ్రమంలో నుంచి నా దేవుడు విడుదల దయచేసి ధైర్యము కలుగజేయుదురుగాక. హల్లెలూయా. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి వాక్యములో సౌలు గురించి కూడా ఉదాహరణకు మీకు చెప్తూ ఉన్నాను. సౌలు తను కూడా క్రైస్తవులను హింస పెట్టేవాడు, బాధ పెట్టేవాడు, చెరసల్లో వేసేవాడు, హ్యాపీగా తాను కొనసాగుతూ ఉన్నాడు. నేను చేసేది కరెక్టు, నా మతమే గొప్పది, నా కులమే గొప్పది అని విర్రవీగుచ్చు కొనసాగుతూ ఉన్నాడు సౌలు. కానీ ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, సడన్గా దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించినప్పుడు సౌలా సౌలా అని 2 సార్లు పిలుస్తూ ఉన్నాడు. ఎవరయ్యానని పిలుస్తూ ఉన్నారు, నేనే నీవు హింసించుచు ఉన్న యేసుని, మునికోళ్ళకు ఎదురు తనుతున్నావు జాగ్రత్త, నన్ను నమ్మిన వారిని నన్ను వెంబడిస్తున్న వారిని నీవు బాధ పెడుతున్నావు జాగ్రత్త అని హెచ్చరించి దర్శించి మాట్లాడినప్పుడు భౌతికమైన నేత్రాలు 2 గ్రుడ్డివైపోయాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే దేవుని మాటలు వింటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో లేచి యెరూషలేముకు వెళ్ళు, నా నామం నిమిత్తం నీవు ఎన్ని శ్రమలు అనుభవించాలో అవి నేను నీకు తెలియజేస్తాను. ఇంతవరకు దేవుని ప్రజలని హింస పెట్టిన సౌలు, దేవుని సేవకులను హింస పెట్టినటువంటి సౌలు, దేవుణ్ణే బాధ పెట్టినటువంటి సౌలు, చివరికి దేవుడు అంటాడు, ఇప్పుడు నీవు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు తెలియచేస్తాను, నేను నీకు తెలియచేస్తాను. చూడండి, సౌలుగా ఉన్న ఆయన వెంటనే మారుమనసు పొంది దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నవాడు. అననీయ దగ్గర ముంచడ బాప్తిజం తీసుకొని
అపొస్తలుల యొక్క సహవాసములో అంటుకట్టబడి క్రీస్తును గురించి అనేక విషయాలు తెలుసుకొని క్రీస్తు నిమిత్తం శ్రమపడేవలసినటువంటి ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించి కొరింథీ పత్రికలో ఆయన తెలియజేస్తాడు, అనేక సందర్భాల్లో ఆకలి దప్పులతో ఉన్నాను, వస్త్రహీనుడనై ఉంటిని, అనేక సార్లు కొట్టబడి తిని, ఎన్నో శ్రమలు అనుభవించిన వాడి ఆ మాటలు తెలియజేస్తాడు. దేవుని ప్రజలైన వాళ్ళు శ్రమలు ఎందుకు వస్తాయి అని ఒకవేళ మీరు అనుకుంటుంటే బైబిల్ చెప్తుంది, నీవు ఆయన మార్గాన్ని తప్పి నడవకుండా ఉండు నిమిత్తమై దేవుడు నీకు శ్రమను అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ లేకపోతే నీవు మార్గం తప్పి తిరుగుతావేమో, శ్రమ పెట్టి మోకాళ్ళు ఉండేటట్లు చేస్తాడు. ఒక శ్రమ పెట్టి దేవుడు తన సన్నిధికి నిన్ను తీసుకొని వస్తాడు. శ్రమ లేకపోతే ప్రభువుని వెంబడిస్తావా? లేదు. ముఖ్యముగా క్రైస్తవులైన వాళ్ళకి ఇవి చాలా ముఖ్యమైనవి శ్రమలు. సౌలు పౌలుగా మార్చబడి తాను శ్రమల మార్గంలో కొనసాగిన కూడా కృపచేతనే దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా శరీరంలో ముళ్ళు పెట్టబడింది, నేను అతిశయపడుకున్న నిమిత్తమని తెలియచేసిన పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరంలో ఉంటున్న ముళ్ళును దేవుడు దూరపరిచి కృపచేత బలపరచను. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. కృపచేత బలపరచాడు. ధైర్యం తెచ్చుకోనండి, శ్రమలు వస్తాయి, ధైర్యం తెచ్చుకోనండి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని నువ్వు దేవుని మార్గాలు నడిచినప్పుడు ఆయన తన ఆలోచన చేత నిన్ను నడిపించి బలపరుస్తాడు. శ్రమలు వచ్చాయి అని చెప్పి దేవుని యొక్క మార్గాన్ని తప్పి వెళ్తే ఎవరికి నష్టం? అది వ్యక్తిగతంగా మీరే నష్టపడవలసి వస్తుంది. కానీ దావీదు, ప్రభా నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని తను తాను పరీక్షించుకొని సరి చేసుకున్నట్టు ద్వారా తాను 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించి మంచి వృద్ధాప్యములో మృతి చెంది దేవుని సన్నిధికి ఆయన వెళ్ళిపోయెను. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, దేవుని ప్రజలైన వాళ్ళు శ్రమలు ఎందుకు అనుభవిస్తారు అంటే త్రోవ తప్పిపోకుండా నిమిత్తమై శ్రమలు వస్తాయి, అయినా కూడా ధైర్యం తెచ్చుకున్నట్టు యేసయ్య చెప్పారు. ఇక్కడ రోమా సంఘానికి పౌలు గారు చెబుతున్నారు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలేందును అతిశయపడుదుము అంటాడు. చూడండి, శ్రమలేందును అతిశయపడుదుము. అక్కడ ఉన్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే ఓర్పును పరీక్షించటానికి దేవుడు శ్రమలని అనుమతిస్తాడు నీ జీవితంలో. ఓర్పును పరీక్షించటానికి ఓర్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి సుగుణం. ఓర్పును కోల్పోతే పరిస్థితి ఏంటి? ఓర్పు ఎప్పుడు పరీక్షింపబడుతూ ఉందంటే శ్రమలు వచ్చినప్పుడు. ఒకసారి మీకు చెప్పాను, యేసన్ గారు ఆ మాట చెప్పారు, సంఘంలో ఒక ఆయనకి ఓర్పు లేదట. ఓర్పు లేకపోగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే వాళ్ళ భార్యతో అన్నాడు, ఇదిగో అమ్మాయ్ జాగ్రత్తగా నాతో మాట్లాడు, ఇంతవరకు బీపీ షుగర్ ఎక్కువైపోయి కొద్దిగా నేను హడావుడిగా మాట్లాడుతూ వచ్చాను, ఇక మీదట నెమ్మదిగా నేను మాట్లాడతాను, నీవు కూడా నెమ్మదిగానే మాట్లాడాలి, సంఘంలో కూడా నాకు ఎక్కువ బీపీ ఎక్కువైపోయి పిల్లల్ని తిట్టడం, పెద్దల్ని వాళ్ళని తిట్టడం చేస్తూ వచ్చాను, ఓర్పు కొరకు ప్రార్థన చేసుకున్నాను, ఇక మీదట జాగ్రత్తగా మాట్లాడు నాతో అన్నాడు. నీక ఆయా నాయన నీక ఓర్పు ఉండేది అన్నది అంతే. తలుపు చాటు నుండి చెప్పు తీసుకొని పెటామని కొట్టాడట. ఎందుకంటే రెచ్చగొట్టే మాట, గట్టిగా ఒక మాట భార్య అనేసరికి ఆ ఓర్పు, అంతవరకు ఓర్పు కొరకు ప్రార్థన చేసుకున్న ఆయనకి ఏమైంది? ఓర్పును కోల్పోయాడు. ఇప్పుడు మీరు కూడా ఓర్పుతో ఉన్నట్టున్నారు. ఎవరైనా ఒక మాట అంటే అప్పుడు తెలిసిద్ది మీ పరిస్థితి. ఓర్పు, శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు అనేది చాలా ముఖ్యమైనది. ఫిజికల్గా భౌతికంగానైతే ఓర్పు లేకపోతే ఇక బీపీ ఎక్కువైపోయి హార్ట్అటాక్ వచ్చి ఎప్పుడు పోతాడో అర్థం కాదు అని సైంటిఫిక్గా అనుకుంటాం మనం. ఓర్పు లేకపోతే బీపీ ఎక్కువైపోయి టెన్షన్ అయిపోయి కొందరు గొడవాడుతుంటారు. చూడండి, అంతవరకు కాముకుంటారా, అయ్యా బాగున్నావయ్యా బాగున్నావమ్మా అంటూ ఉంటారా, ఏదయ్యానవా అని చెప్పి గట్టిగా బీపీ, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు,
ఆయన ఒకసారి ఒక గొడవ జరిగింది, చిన్న విషయంలో ఆయనకి బీపీ ఎక్కింది. వాడు నన్ను ఇలా అన్నాడయ్యా అని చెప్పి కాళ్ళు చేతులు షోరింగ్ వచ్చేసింది. అయ్యా కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ అంటాను నేను, ఎందుకంటే మరలా చచ్చిపోతే ఇంక మరలా చాలా కంప్లైంట్ అయింది సంఘంలో, ఊరుకోయా 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 అని చెప్పి మరలా కూల్ చేసి షోరింగ్ వచ్చేసింది మొత్తం బాడీ. ఇక పడిపోతాడేమో మరలా మోసుకొని పోవాలి నేను ఇంటికి అనుకున్నాను నేను. కొన్నిసార్లు ఆ ఓర్పును కోల్పోతూ ఉంటారు, ఓర్పును కోల్పోతే ఫిజికల్గా మనకే నష్టం, బీపీ ఎక్కువైపోయి ఆట మరలా ఇక ఎత్తాల్సి వచ్చింది ఆసుపత్రికి. కనుక ఫిజికల్గా ఒక మాట అలా అయితే, ఓర్పును పరీక్షించడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. లోకంలో ఉన్నప్పుడైతే కొందరు అంటారు నాకు ఓర్పు అనేది ఉండదన్నా, చాలా కోపిస్తుండి నేను, ఇప్పుడు మారాను సాధు సుందర్సింగ్ అయిపోయాను అంటారు, మంచిదే. ఆ తర్వాత రోజులు గడిచేకొలది రోజులు గడిచేకొలది రోజులు గడిచేకొలది కుటుంబంలో ఆ ఓర్పు ప్రతి ఒక్కరూ కలిగి ఉందరుగాక. ఓర్పు ఎక్కడ పరీక్షింపబడుతుందో తెలుసు, ఓర్పు ఉందా లేదా అనేది ఈ అన్నం దగ్గర, ఈ సాంబార్ దగ్గర, ఇళ్ళల్లో ఈ ఇళ్ళల్లో కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. రోజు ఇయ్యనా అంటాడు ఆయన, ఇదే సాంబారా? ఆ పల్లెటూరులో రోజు ఒక బెండకాయ పచ్చడి చేసి పెట్టేది, ఇంక గతి లేక ఇంకేం చేస్తుందామె, తీసి మగాన్ని కొట్టాడు, ఏంటి ఇలా ఉందని చెప్పి. ఆ తినే అన్నం దగ్గర కూడా ఓర్పు ఉండదు కొందరికి, తినే అన్నం దగ్గర సాంబార్ దగ్గర ఇదేనా అని చెప్పి తెచ్చి పెడతగా చేసి పెట్టడానికి వీళ్ళు ఓర్పు. తినే తిండి దగ్గర అయితే ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడు అని చెప్పి స్తోత్రం చేసి తినడమే ఆ ఓర్పులో ఉన్న గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కుటుంబాల్లో చిన్న చిన్న విషయాల్లో గొడవాడి అసమాధానంతో ఉండి ఓర్పును కోల్పోతే ఎవరికి నష్టం? కొన్నిసార్లు పిల్లలు బాధపడుతుంటారనా, మా అమ్మ నాన్న గొడవాడుకుంటున్నారు దయచేసి ప్రార్థన చేయండి అని నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, నేను బాధపడుతూ ఉంటాను. అరే పెద్దల్లో ఓర్పు లేనప్పుడు పిల్లలు కూడా చూడండి, పిల్లలు కూడా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి బీపీ ఎక్కువైపోయింది, అందుకే కొందరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. గనుక పెద్దలైన మీరు కుటుంబాల్లో ఆ ఓర్పును కలిగి ఉందరుగాక. హల్లెలూయా. మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుందరు అని బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్పారు. ఇంకోటి సంఘంలో కూడా వచ్చిన తర్వాత ఆ ఓర్పు చాలా ముఖ్యమైనది. ఓర్పు శ్రమలు వచ్చినప్పుడు ఆ ఓర్పు అవసరం. కుటుంబాల్లో అప్పులు ఎక్కువయ్యాయి, అప్పులు ఎక్కువయ్యాయని చెప్పి పని పాటు చేయకుండా ఇంట్లో తిట్టుకుంటూ ఉంటే అప్పులు తీరుతాయా? కష్టపడాలి, ఇద్దరు అప్పులు తీర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఓర్పును దేవుని ప్రజలు కోల్పోకూడదు. ముఖ్యముగా శ్రమలు వచ్చినప్పుడు సంఘంలో కూడా దేవుని ప్రజలైన వాళ్ళు ఓపికతో ఉండడం చాలా ముఖ్యం. ఉండేది గంటసేపు, మీరు గంటసేపు ఉంటారు, ఆ గంటసేపులో కూడా మీరు పడే బాధలు కొందరు చూస్తూ క్లీ ఉండేది. కొంతమందే కదా వెంటనే ఫోన్ రాగానే ఐఏఎస్ ఆఫీసర్ లాగా వెళ్ళిపోయి ఇదిగా చూడు నా ఫోన్ వచ్చిందని చెప్పి చూపించి తీసుకెళ్తూ ఉంటారు కొందరు. నా ఫోన్ వచ్చింది చూడు, ఇంకొకళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ఇంకొకళ్ళు నన్ను చూసినట్టే చూస్తూ ఉంటారు, నాలుగు దిక్కులు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని ఆ మైండ్ తిరుగుతూ ఉంటుంది. క్లియర్గా అర్థమైపోద్ది మీ ఫేస్ కటింగ్, మీకు ఫేస్ రీడింగ్. ఉండేదో గంట, ఆ ఓర్పుతో కూర్చోడానికి కూడా కొందరు కష్టమైంది. ప్రేమిన వర్లారా, ఇక్కడే మనకు ఓర్పు లేకపోతే పరలోక రాజ్యంలో ఓర్పుతో ఎలా ప్రభుని స్తుతించగలం? గనుక సంఘంలో కూడా ఆ ఓర్పు మీరు కలిగి ఉందరు కాక. హల్లెలూయా. ఒక 2 అవర్స్ 1 అవరే ఉండేది మీరు, దానికి కూడా కొందరికి ఓర్పు లేకుండా ఎప్పుడు వదిలేస్తాడు, అన్నం తిని పోయి పడుకుందామా, మరలా మధ్యాహ్నం ఏ బీచ్కి వెళ్దామా, అక్కడ వెళ్ళి ఆడుకుందామా అన్నట్లుగా కొందరు ఆలోచన ఉంటుంది, అందరూ కాదు. ప్రేమిన వర్లరా, ఓర్పు అనేది చాలా ముఖ్యమైనది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు ఓపిక కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఓర్పు కలిగిన వారు, ఆయన మనకు మాదిరి. సిలువలో ఆయన శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేకులు ఆయనని కొట్టారు, ఉమ్మివేశారు, యూదుల రాజా శుభమని చెప్పి అపహాస్యం చేసి నవ్వారు. అయినా కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు యేసయ్య మౌనంగానే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసిన, ఆ ఓర్పు మనలో ప్రత్యక్షం అవ్వాలని.
ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటారా? వెంటనే నేను యేసుని నమ్మాను కాబట్టి నేను ఊరుకున్నానన్న, లేకపోతే వాడిని గొడ్డలు తను నరికేసేవని అన్నాడు ఒక ఆయన. వాళ్ళ కుటుంబంలో ఏదో గొడవ జరిగింది, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి సరిపోయింది వాళ్ళు, లేకుంటే గొంతు నరికేసేవని అంటాడు. వామ్మో, వెంటనే ఆ కార్నల్ మైండ్ బయటపడింది. చూడండి, వెంటనే బయటపడింది, ఓర్పును కోల్పోయి. ఇంకా నాకు తెలిసిన ఒక ఇండిపెండెంట్ సేవకుడు ఉన్నాడు, నేను బద్వేలో సేవ చేస్తున్నప్పుడు ప్రక్కన మరిపాలెమని, అది యూట్యూబ్లో కూడా పెట్టారు ఆ హత్య. అప్పుడప్పుడు వెళ్ళి నేను అక్కడ మీటింగ్ పెట్టేవాడిని, మ్యారేజెస్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆయన కూడా వచ్చి అప్పుడప్పుడు చిన్న చిన్న కూటాలు అయితే వీధి కూటాల్లో వచ్చి ఆయన కూడా పాల్పొందేవాడు. ఒక సహోదరి సేవకు వచ్చిందన్నా, నేను ఆ సహోదరిని నేను పెట్టుకొని సేవ చేస్తున్నాను అని నేను అన్నాను. అలా తప్పు తమ్ముడా, అలా చేయకూడదు అని చెప్పాను, కానీ వినలే. కొద్ది రోజులకి చాలా ఘోరమైన పరిస్థితి, అవి చెప్పకూడదు. వెంటనే వాళ్ళ భార్య వచ్చి గొడవ పడింది. ఇక ఆ కోపంతో అంతవరకు అతను ఎంత నెమ్మదిగా ఉన్నాడో, ఎంత దీన మనసు కలిగి ఉన్నాడో చూడండి. వాళ్ళ భార్యని ఆ కోడి గొంతు కోసినట్టు, కోడిని గొంతు కోసినట్టు కోసేసేటది, కోసి ఆ సెంటర్లో తల పట్టుకుని అలా తిరుగుతూ వచ్చాడు. చాలా ఘోరమైనటువంటి కారు. వెంటనే అక్కడ ఉంటున్నటువంటి ఓ సహోదరుడు ఫోన్ చేశాడనా, పలాని ఇండిపెండెంట్ ఆయన, ఆయన కూడా ఇలా చేశాడు అన్నప్పుడు చాలా బాధపడ్డాను. వెంటనే యూట్యూబ్లో పెట్టి చూడండి. ఆ ఓర్పు అనేది దేవుని ప్రజలు కోల్పోతే గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ సహోదరుని చూసి చాలా బాధపడ్డాను. అరే, అంతటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా సాతానుడు ఏం చేస్తాడంటే, ఆ పోయినటువంటి ఆ కోపము ద్వేషముతో కూడిన ఆ మనస్సు మరలా పుట్టించి అతడు దేనికైనా తెగించేటట్లు చేస్తాడు. అయితే దేవుని ప్రజలైన మనము ఓర్పు కలిగి ఉందము గాక. ఇప్పుడు ముఖ్యముగా శ్రమలు వచ్చినప్పుడు అప్పుడే ధైర్యాన్ని మీరు పొందుకోగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 యేసుక్రీస్తు వారు ఓపిక కలిగి ఉన్నవారు. అపొస్తల కార్యములు 6:15 మీరు తర్వాత చదువుకోనండి ఆ మాటలు. అక్కడ స్టెఫను కూడా, ఎంతోమంది అక్కడ మతపిచ్చగలిగిన వాళ్ళు, కులపిచ్చగలిగిన వాళ్ళు ఆయనని ఒమ్మివేసి ఆ తర్వాత రాళ్ళతో కొట్టి దూషిస్తూ చంపాలని రాళ్ళు రుబ్బుతూ ఉన్నారు. కానీ ఆయన ఎవరి ముఖాన్ని చూశారు? యేసయ్య ముఖాన్ని చూచి ఆయన నిద్రించను అని వ్రాయబడి ఉంది, కానీ మరణించలేదు. భౌతికంగా ఆయన చనిపోయిన వాడే బాడీ, కానీ ఆయన నిద్రించాడు. కారణం ఏంటో తెలుసున్న ప్రేమైన వర్లరా, శ్రమ కలిగినప్పుడు రాళ్ళతో రుబ్బి చంపటానికి వచ్చిన వాళ్ళ వైపు చూడకుండా దేవుని వైపు చూచుట ద్వారా ఆ ఓర్పు, యేసయ్యలో ఉన్నటువంటి ఆ ఓర్పు స్టెఫన్ జీవితంలో రిఫ్లెక్ట్ అయింది. దేవుని ప్రజలైన మనము, మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొడుతున్నారనుకో, ఎవరైనా బాధ పెడుతున్నారనుకో, ఎవరైనా కృంగదీస్తున్నారనుకో, వాళ్ళ మీద కోపడిన అవసరం లేదు. ఎవరి వైపు చూడాలని బైబిల్ చెబుతుంది? యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తుదురుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఓపికతో యేసయ్య వైపు చూస్తే ఓపిక వచ్చింది. లేకపోతే బీపీ ఎక్కువైపోయి వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఇక దేవుని ప్రజలైన వాళ్ళు కూడా గొడవలాడే వాళ్ళుగా మారిపోతారు. కనుక ప్రేమైన వర్లరా, శ్రమలు వచ్చినప్పుడు ఆ ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని ఆ ఓర్పుతో మీరు ఉన్నట్లయితే ఆ శ్రమని జయించగలరు. అయితే ముఖ్యముగా ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూచుచునే మనము ఈ పరుగు పందెములు పరిగెత్తాలి. అటు ఇటు చూడకూడదు. ఆ మధ్య ఒక గుర్రాన్ని చూశాను, ఇటు గంత కట్టి ఉన్నారు, ఇటు అటు చూపులు అటు ఇటు పోకుండా దాని యొక్క చూపు స్ట్రైట్ వేలోనే ఉండేటట్లుగా అటు ఇటు గంత కట్టారు. అది అలాగే చూస్తూ ఉన్నది పాపం. ఇప్పుడు కట్టాలి అందరికీ, లేకపోతే అటు ఇటు చూసి వాళ్ళ బలహీనతలు, వీళ్ళ బలహీనతలు, వాళ్ళ సమస్యలు, వీళ్ళ సమస్యలు, లోకంలో ఉండే చెత్త చెదారమంతా నెత్తి నేసుకొని ఓపిక కోల్పోయి
భ్రష్టత్వానికి లోనవడం ఎందుకు? కట్టుకోవాలి గంత ఎవరికి వాళ్ళే తెచ్చుకొని. ఇది సండే బజార్లు 119వ కీర్తన 71వ చరణాన్ని మీరు చూడండి. మూడవదిగా కీర్తనాకారుడు అదే కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తన 71వ చరణం, నేను నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ప్రేమిన వర్లరా, ధైర్యం తెచ్చుకోనండి. శ్రమలు వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడండి, చర్చికి రండి, ప్రార్థన చేసుకోనండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడి హ్యాపీగా ఉండండి. మరి శ్రమ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోనండి. నిత్య మార్గం నిన్ను నడిపిస్తాడు, ఓర్పునిచ్చి నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ రాయబడి ఉంది, నీ కట్టడంలో నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఒక్కొక్క శ్రమ మీరు పొందే కొలది, ఒక్కొక్క కట్టడని మీరు నేర్చుకుంటూ ఉన్నారు అని ఎరగాలి. ఈ మాటను బట్టి పిల్లలకి సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్లో ఒక 20 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క చాప్టర్ తిరగదీసి వాళ్ళు చదివి ముందుకు వెళ్తేనే తప్ప సిలబస్ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళలేరు. ఒక్కొక్క చాప్టర్ని నేర్చుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. లేదు ఈ చాప్టర్ నేను నేర్చుకోను డాడీ మమ్మీ నాకు అర్థం కావట్లేదు, అప్పటికే 8th చాప్టర్కి వెళ్తాను నేనని మొదటి చాప్టర్ని 2nd చాప్టర్ని వదిలిపెట్టి 8th చాప్టర్కి వెళ్తే ఎగ్జామ్లో ఆ మిగిలిన చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఏం చేయగలరు చూడండి? ఆన్సర్ చేయలేరు. ఆన్సర్ చేయకపోతే రిజల్ట్లో 1st క్లాస్ వచ్చానా మమ్మీ అంటే ఫెయిల్ అయ్యవరై అని అంటుందా, ఫెయిల్ అయ్యవరా. అలాగే జీవితంలో కూడా ఒక్కొక్క చాప్టర్ని, ఒక్కొక్క పాఠాన్ని, ఒక్కొక్క ఆజ్ఞల మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఒక్క శ్రమ మీరు ఎదుర్కొన్నారనుకోండి, జాగ్రత్త పడాలి, నెక్స్ట్ విషయంలో జాగ్రత్త పడాలి అనే ఆ విచక్షణ జ్ఞానాన్ని యేసయ్య పుట్టిస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క నింద, ఒక్కొక్క అవమానం నీవు అనుభవించే కొలది, ఎదుర్కొనే కొలది, నేను జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి అని దేవుడు హెచ్చరించి కొన్ని చూపిస్తాడు. అందునిమిత్తం నీ కట్టడలు నేర్చుకొని నాకు మేలాయను. మేలాయను బైబిల్లో యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆయన కూడా చిన్న వయసు నుండి శ్రమలు అనుభవిస్తూ ఉన్నవాడు. చిన్న వయసు నుండి సహోదరులు ద్వేషించారు, ఆయన ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు, అక్కడ శోధించబడ్డాడు. అయినా దేవుడు అతనికి తోడే ఉండి యోసేపు అనుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటో తెలిసిన, ఏది జరిగినా నా దేవుడు మేలుకే చేయునుగాక. హల్లెలూయా. ఏది జరిగినా దేవుడు నన్ను మేలుకే చేస్తాడని చెప్పి హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాడు. అక్కడ కూడా ఇబ్బందులు పడ్డాడు, ఆకలి దప్పులతో, ఒంటరితనంతో, అయినా సహించాడు. ఆ యొక్క ఓర్పుని, సహనాన్ని, దేవుడు నాకు కట్టడాలని, పాఠాలని నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు అని ఎరిగి ధైర్యంగా కొనసాగుతూ వచ్చాడు. సడన్గా ఆయన జీవితంలో ఒక క్రొత్త మలుపు. ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడి తన సహోదరులే అతని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతున్నారు, అయ్యా మాకు ఆహారం ఇవ్వండి, ధాన్యాన్ని ఇవ్వండి అని. అప్పుడు 50వ అధ్యాయం ఆది కాండంలో ఒక మాట అంటాడు, ఏమని, సహోదరులారా మీరు నాకు కీడు చేశారు, అయినా నేటి దినమున జరుగుచున్నట్లుగా ఆ కీడు నాకు మేలుగా మారును. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒక మాట గుర్తొస్తుంది, చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశంలో ఒక రాజుగారు అతని యొక్క స్నేహితుడు అడవిలో వేటాడటానికి వెళ్ళారు. ఒకసారి మీకు చెప్పాను ఏంటంటే, ఆ రాజు వేటాడటానికి వెళ్తే అతని యొక్క స్నేహితుడు కూడా తనతో పాటు వెళ్ళాడు. కానీ అత సహోదరునికి ఒక మాట చెప్పేది అలవాటు, ఏంటంటే ఏ జరిగినా మేలుగ జరుగుతుంది రాజా, ఏ జరిగినా మేలుగ జరుగుతుంది అనేవాడు. ఆ మాట ఈ రాజుకు నచ్చేది కాదు. ఏంట్రా ఏ జరిగినా మేలుగ జరుగుతుంది అంటావు, నార్మల్ పనికి మాలినడా, ఎందుకు అట్లా జరిగిద్దరా అనేవాడు. ఈ రాజు అతని స్నేహితుడు ఇద్దరు వేటాడడానికి వెళ్ళారు. సడన్గా అక్కడ మార్గం తప్పి అడవి మనుషులుండే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. అడవి మనుషులుండే వాళ్ళ చోటుకి వెళ్ళిపోయారు మార్గం తప్పి. వెంటనే ఆ అడవి మనుషులందరూ
సారీ అక్కడ జరిగింది ఏంటంటే, ఈ వేటాడడానికి వెళ్ళిన వారిద్దరూ, ఆ రాజు దగ్గర ఒక తుపాకీ ఉంది, ఆ తుపాకీ చేత పెట్టుకున్నాడు. తన స్నేహితుడు ముందుగా వాటిలో ఉన్నటువంటి బుల్లెట్స్ని సిద్ధపరిచి ఇచ్చాడు. అయితే వాటిలో ఒకటి మిస్ అయ్యి రివర్స్గా వేసి ఇచ్చాడు బుల్లెట్ని. వేటాడటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హ్యాపీగా గొర్రెల్ని, అక్కడ ఇంకా జింకల్ని, ఇంకా కుందేల్ని, ఏమేమి దొరికితే వాడిని వేటాడుతూ వచ్చారు. సడన్గా రాజు గన్ తీసుకొని ఒక జింకని షూట్ చేయబోయాడు. వెనక అతని స్నేహితుడు కూడా కూర్చున్నాడు. షూట్ చేయగానే ఆ బుల్లెట్ ఏమైందంటే రిటర్న్ వచ్చేసి ఆ బొటన్ల వేల్ని తెగ నరికేసి, అమ్మో నా బొటన్ వేలు తెగిపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే అనుకున్న స్నేహితుడు అంటాడు, రాజా బొటన్ వేలు తెగిపోయిందా, సబ్ అచ్చేకెలియా అన్నాడు. ఇక చూడండి, అటంటే వాడికి మామూలుగా ఉన్నాడు, ఆ కోపం ఎక్కింది వాడికి, రాజుకి. బొటన వేలు తెగిపోయి నేను బాధపడి ఏడుస్తూ ఉంటే ఏ జరిగినా మేలుకి అంటావా, నోర్మే అని చెప్పి ఆ కోపంతో ఇంటికి వెళ్ళిన తర్వాత వీడిని తీసుకెళ్లి జైల్లో వేయండి అన్నాడు. తీసుకెళ్ళి చెరసల్లో వేస్తూ ఉంటే వాడంటాడు, రాజా నేను నీ ఫ్రెండును కదా, నన్ను కూడా చెరసల్లో వేస్తావా, ఏది జరిగినా మేలుకేలే అనుకొని వెళ్ళిపోయాడు హ్యాపీగా. వీడేందరా, వీడు జైల్లో వేసినా హ్యాపీగా ఏది జరిగిన మేలుకి అనుకుంటాడని చెప్పి మరలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఒక 2 ఇయర్స్ తర్వాత ఇతను ఒక్కడే అడవిలోనికి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్తే అడవి మనుషులు ఉండే దగ్గరికి తప్పించుకొని మార్గం తప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు పట్టుకొని పండగ చేసుకుందాం రేపటి రోజున మా దేవతకు అనుకున్నారు. అయితే వాళ్ళలో ఒక విధి ఏంటంటే, అంగహీనముగా ఉన్న వ్యక్తిని దేవతకు బలర్పించకూడదు అని ఎరిగి వాళ్ళ అడవి రాజు అంటాడు, రే వీని యొక్క బాడీ పార్ట్స్లో ఏదైనా బలహీనంగా ఉందా ఏదైనా చూడరా అని అంటే వాడు వచ్చి చూశాడు. కళ్ళు బాగున్నాయి రాజా, ఇయర్స్ బాగున్నాయి, ఆ తర్వాత ముక్కు బాగుంది, అన్నీ బాగున్నాయి, చేతి దగ్గరకు వచ్చేసరికి ఏం లేదు, బటన్ వేలు లేదు. రాజా బటన్ వేలు లేదు, పంపించేశారు అవన్నీ అనవసరంగా. ఒకవేళ ఇలాంటివన్నీ బలి అర్పిస్తే దేవత శాపం పెట్టిద్ది పంపించేసేవాడిని. ఇక చూడండి, రాజుని ఆ అడవిలో నుండి పంపిస్తూ ఉంటే ఇక ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యం అని పాట పాడుకుంటూ వచ్చాడు. వెంటనే ఆ స్నేహితుణ్ణి ఆలోచిస్తూ ఉన్నాడు, అరే 2 ఇయర్స్ బ్యాక్ నేను అనవసరంగా నా స్నేహితుణ్ణి జైల్లో వేపించాను కదా అని వెంటనే పిలిపించి, సారీరా రే ఫ్రెండ్, సారీరా అని చెప్పి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. జైల్లో వేపించాను కదా, బాధపడ్డావా అని. అతను అంటాడు, లేదు రాజా, హ్యాపీగా ఉన్నాను. ఏంట్రా అని అడిగితే, రాజా నువ్వు నీ బొటన వేలు తెగిపోయింది మంచి కొరకే, నన్ను జైలుకు పంపించింది మంచిదే, ఎందుకురా అని అంటే వాడు అంటాడు, నీవు నన్ను జైలు పంపించకపోతే వేటాడడానికి నిన్నటి రోజున నేను నీతో పాటు వచ్చేసేవాడు, అడవి మనుషులు ఏం చేసేవాళ్ళు, నిన్ను వదిలేసి నన్ను పట్టుకొని బలి అప్పులు చెప్పేవాళ్ళు రాజా, కనుక ఏది జరిగినా మేలుకే జరుగును, చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:28 మీరు చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. ఈ 16 సంవత్సరాలు ఈ పరిచర్లో ఈ మాటని నేను కూడా ఖచ్చితంగా పాటిస్తున్నాను కాబట్టి ధైర్యంగా మీకు చెప్తున్నాను, ఏది జరిగినా మేలుకే అనుకుంటాను నేను. అంటే నాకు కూడా కష్టాలు శ్రమలు ఉంటాయి కదా, మీరు అనుకుంటారు ఏవో బాగున్నారు పాస్టర్ గారు అని అనుకుంటారేమో, నాకుండే బాధలు నాకుంటాయి. మీ కుటుంబంలో ఒక ఇద్దరిని ముగ్గురిని పెంచాలన్నా ఎన్ని తల బాధుకొని ఎంత బాధపడతారు, మరి వంద మంది ఆత్మీయంగా పిల్లలు ఉన్నారు కదా, మరి ఇంతమందిని సంఘాన్ని నడిపించాలంటే నాకెన్ని కష్టాలు ఉండాలి. అయినా ఎదుర్కొనే ప్రతి కష్టము ప్రతి పోరాటములో ఏది జరిగినా మేలుకే అనుకుంటాను. కనుక ఈ మాటని మీరు కూడా ఫాలో అగుదురుగాక. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది, మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూడి జరిపిస్తాడు. ఒక కీడు ఒక మేలు కొరకు, ఒక శ్రమ దాని వెంట ఏదో సంతోషం ఉందని ఎరగాలి. కనుక ప్రేమైన వర్లరా, ఒక్కొక్క కట్టడ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఒక్కొక్క శ్రమ ద్వారా అని ఎరిగి
మీ శ్రమలు ఎందు కూడా ఆయన కట్టడలు నేర్చుకొని ఆయన ఆజ్ఞల మార్గములో ఈ మాసమంతా మీరు నడుచుదురుగాక. హల్లెలూయా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం రెండవ వాక్యాన్ని మీరు చూడండి. శ్రమలు ఎందుకు వస్తాయంటే నీవు మార్గం తప్పి తిరిగిపోకుండా నిమిత్తం శ్రమలు వస్తాయి. గనుక నీవు ధైర్యం తెచ్చుకో. నీలో ఓర్పును పరీక్షించడానికి శ్రమలు వస్తాయి, కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఓర్పు చేత నడు. దేవుడు నీకు కట్టడాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సంగతి నీవు ఎరిగి శ్రమల్లో నీవు ధైర్యం తెచ్చుకో. నాలుగవదిగా మొదటి అధ్యాయం రెండు వాక్యాన్ని చదువుకుందాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందముని ఎంచుకొనండి. గమనించండి ఆ మాటని. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి అని అంటాడు. మునుపు మీతో చెప్పినట్లుగా జీవితంలో సుఖం ఉంటుంది, కష్టాలు ఉంటాయి. ఇవి ఈక్వల్గా ఒక బ్యాలెన్స్డ్గా వెళుతూ ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఆనందించడం ఒకటైతే, శ్రమంలో మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగడమే చాలా ముఖ్యమైనటువంటి అనుభవం. యాకోబు చెప్తూ ఉన్నాడు పత్రికల్లో, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారిపోయి అనేక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు తాను అనుకునే ఉండవచ్చు, ఎందుకు ఈ కష్టాలు పడాలి, సౌలుగా ఉన్నప్పుడే నేను బాగున్నాను కదా అని అనుకొని ఉండటానికి అవకాశం లేదు. దేవుడు నన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఎరిగి ఒక మాట అంటాడు. శ్రేష్టమైన మాట ఏంటో తెలుసిన? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యములో, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? చప్పట్లు కొడతాం గట్టిగా. శ్రమైనా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఇరుకైనా, ఇబ్బందులైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ వచ్చినప్పుడు ఎడబాసేటట్లుగా మనసు వచ్చేసేది. నిందలు అవమానాలు రాగానే ఈ మార్గం వద్దు ప్రభువా అనేటట్లుగా సాతానుడు ప్రేరేపిస్తాడు. అయినా చూడండి, పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-19 వాక్యములు గమనించినట్లయితే, ఆ గొప్ప ప్రవక్త అయినటువంటి చిన్న ప్రవక్త అయినటువంటి ఆ ఒక హబక్కూకు కూడా ఓ శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఆయన అంటాడు, దేశంలో బలాత్కారం జరుగుతున్నదని నీ విన్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభువా? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎన్నోసార్లు ప్రార్థన చేసినా కూడా ఎందుకు జవాబు ఇవ్వకుండా నీవు మౌనంగా ఉన్నావు అని మొదట తాను బాధతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయములో 2వ వాక్యములో, యెహోవా నేను మొరపెట్టినను, నీ విన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను, నీవు రక్షింపక ఉన్నావేంటి? ఆ అధ్యాయంలో ప్రశ్నలతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు అనేక సందర్భాల్లో. అప్పుడప్పుడు కొన్నిసార్లు నీవు అలా ప్రార్థన చేసి ఉండవచ్చు, ఎందుకు ప్రభువా ఇక ఈ మార్గంలో వెళుతూ ఉండగా నేను నమ్ముకున్నాను కదా, ఎందుకు ఈ కష్టాలు రావాలి, ఎందుకు ఈ శ్రమ రావాలి? ప్రవక్త కూడా అలాగే ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించి దేవుని మీద ఒక ప్రశ్నతో కూడిన మాటలు పలికి చివరిగా ఈ మాటలు అంటాడు. ఏంటి ఆ మాటలు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదను. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. నేను యెహోవాయందు ఆనందించదను. అప్పగించేశాడు అంతే దేవుని చిత్తానికి. ప్రభువా దేశంలో బలాత్కారం జరుగుతున్నది, దేశంలో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి, అయినా చూసి ఎందుకున్నావు, ఊరుకున్నావు నువ్వు? ఏంటి ప్రభువా నా ప్రార్థనకు జవాబు దొరకట్లేదా అని చాలా విషయాలు 10వ వాక్యంలో కూడా అంటాడు. ఆ క్రింది వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి, చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఇవన్నీ విషయాల కొరకు ప్రార్థన చేసి ఈ మాట అంటాడు. అంజురపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, నేను మాత్రం నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను. ఎందుకంటే దేవుడు ఎరిగాడు సమస్తాన్ని,
దేవునికి తెలుసు, ఇక నేనెందుకు బాధపడాలి అని తాను హ్యాపీగా దేవునిలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రేమిన వర్లారా, అందుకే బైబిల్ చెప్తూ ఉంది ఏమని, నీవు నానా విధములైనటువంటి శోధనలో శ్రమల్లో పడినప్పుడు నీవు అది మహదానందమని నీవు ఎంచుకోవాలి ఎంచుకోవాలి. హల్లెలూయా. అపొస్తల కార్యములు 16:25-34 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ కూడా పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో వేయబడ్డా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాటలు పాడి కీర్తనలు పాడి దేవుని గణపరుస్తూ ఉన్నారు. చెరసాల్లో వేయబడ్డా కూడా, ఒకవేళ మనల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారనుకోండి జైల్లో, నేను అంటాను అమ్మా అక్క అయ్యా పాటలు పాడండి అని అంటే అయ్యా ఎవరు మోసుకొని ఆయన ఈ జైల్లో ఏం పాటలు పాడతావు అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరు ఎమ్మెల్యే ఎంపీ ఎవరు తెలిసిన వాళ్ళందరూ రికమెండ్ చేసుకుని తప్పించుకోవడానికి ఆలోచిస్తారు, కానీ అక్కడ పాటలు పాడడానికి ఇష్టపడతారా? ఒకసారి ఆలోచించండి ఆ సిచ్యుయేషన్ మనకు వస్తే. పౌలు శీలలు వాళ్ళు చెరసాల్లో వేయబడ్డా కూడా పాటలు పాడి స్తుతిస్తూ ఉన్నారు. ఓ చిన్న కష్టం వస్తేనే ప్రార్థన లేదు కీర్తన లేదు అని అంటారు. మరి చెరసాల్లో వేస్తే ఇంకేముంది, ఒకవేళ రాబోయే రోజులు రావచ్చేమో. గతంలో ఇప్పటికే హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంది, కత్తి పెట్టి దగ్గర గొంతు దగ్గర చెప్పును జయ శ్రీరామ్ అని చెప్పాను అంటాడు. అప్పుడే అప్పుడు ఏమంటావు? అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చేయగలం? ఒక్కసారి ఆలోచించండి. చెరసాల్లో వేయబడ్డా కూడా పౌలు శీలలు అక్కడ కూడా వారు పాటలు పాడి ప్రభువులో ఆనందించిరి. హల్లెలూయా. వెంటనే ఒక అద్భుతమైన కార్యం, చెరసాలకు పునాదులు కదిలించబడ్డాయి, అక్కడ జైల్లో ఒక సంకెళ్ళు కూడా తెంచబడ్డాయి. వెంటనే ఆ చెరసాల నాయకుడు భయపడిపోతున్నాడు, అయ్యో అందరూ పారిపోయారేమో, ఖైదీలందరూ ఇక పై అధికారి నన్ను చంపేస్తాడని చెప్పి తాను సూసైడ్ చేసుకోబోతూ ఉన్నాడు అతను, చెరసాలకు అధికారి. అప్పుడు పౌలు శీలలు వచ్చాయా, నువ్వు అలా చేసుకోబోవాకు, మేము ఎక్కడ పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము, దేవుడు ఇలా చేశాడు అన్నప్పుడు వెంటనే అతను రక్షించబడి, చూడండి అతను కూడా దేవుని బిడ్డగా పరిపూర్ణంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నానా విధములైన శోధనలు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు ఆనందించండి, ఆనందించండి. కొరింథీయులకు రాసిన 2:17-18 వాక్యములు చూడండి. చివరిగా కొరింథీయులకు రాసిన 2:17-18 వాక్యములో అపొస్తలుడైన పౌలు గారు చక్కటి మాట తెలియజేస్తున్నాడు. మీరు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మీరు నిదానించి చూచుచున్నారు కనుక మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకు నిత్యమైన ఎక్కువ మహిమ. చూడండి అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, శ్రమలు దేవుని ప్రజలు అనుభవించినప్పుడు అవి నిత్య మహిమకు తీసుకొని వెళ్తాయి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిత్య మహిమ. నెలంతా కష్టపడతారు కష్టపడతారు కష్టపడతారు, ప్రతిరోజు ఉదయం లేచి రెడీ అయిపోయి జాబ్కు వెళ్ళడం, డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్కి వెళ్ళడం, ఇవన్నీ నెలంతా కష్టపడి కష్టపడి ప్రయాసతో మీరు పనిచేస్తుంటారా, సడన్గా 1వ తారీఖు జీతం వచ్చేసరికి ఆ కష్టమంతా మర్చిపోతారు మీరు, అవునా కాదా? జీతం వచ్చిన వెంటనే ఆ ప్రయాస కష్టం అనేది వెంటనే రిలీఫ్ అయిపోయి నేను బాగున్నాను రిలీఫ్. చూడండి ఆ కష్టపడ్డ నెలంతా కష్టపడ్డ కష్టము కష్టంగా మీకు అనిపించదు, కష్టంగా అనిపించదు, వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోయి మరలా కష్టపడుతూ రొటీన్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక శ్రమ అనేది దాన్ని చులకని శ్రమ చులకని శ్రమ అంటాడు. శ్రమలు లేకపోతే పరలోక రాజ్యానికి మనం చేరలేము. ఆదికాండం 29:29 యాకోబు గురించి ఒక మాట రాయబడి ఉంది. 29:20 చూడండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను చూడండి అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా చూడండి కొద్ది దినములుగా ఎంచుతూ ఉన్నాడు. కష్టపడింది 8 సంవత్సరాలు, మామా
రాహేల్ని పెళ్లి చేస్తే పెళ్లి చేసి ఇస్తానన్నావు కదా, 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాను కదా, చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, కొలువు చేశాడు, కొలువు చేశాడు. గొర్రెల్ని అరణ్యంలో మేపేడు తీసుకుని వెళ్ళి కొలువు చేశాడు. అయినా కూడా కొద్ది 7 రోజుల్లాగా సింపుల్గా, ఎందుకంటే రాహేల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని. చూడండి, ఆత్మీయంగా ఆలోచించాలి ఇవి. 7 సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఈ చులకని శ్రమ అనుకుని తాను 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, కొద్ది దినములుగా ఎంచాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో వ్రాయబడి ఉంది, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చప్పట్లు కొడదాం గట్టిగా. 10 దినములు శ్రమ కలుగును, ఒక 100 సంవత్సరాలు లేదు, ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఓ 10 దినాలు అనే ఒక లెక్కలో బిబ్లికల్గా ఒక 100 సంవత్సరాలు. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు. ఇప్పుడు 60 70 ఎక్కడ, 30 సంవత్సరాలకే ఎప్పుడు టికెట్ లేచిపోయేది అర్థం కాదు. బాగున్నారా, బీపీ అన్నా షుగర్ అన్నా అని అంటాం, అంటే కించపరచట్లేదు కానీ ఆయుష్ రోజు తగ్గిపోతూ వస్తుంది. ఆదాము 930 సంవత్సరాలు, మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికినవాడు. తర్వాత దినాల్లో ఆయుష్ ఏమైపోయింది, రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది. పిల్లలు పుట్టారు అని అనుకుంటాం భౌతికంగా, కానీ పడే శ్రమలను చూసినప్పుడు వాళ్ళు కూడా ఎందుకు పడాలి శ్రమ అని చెప్పి, ఒకటి చాలన్నా నాకు అని అంటారు వాడు కొందరు. ఈ పిల్ల ఒక చాలన్నా నాకు, పిల్లలు వద్దన్నా అని అనుకుంటారు. ఎందుకంటే పడే కష్టాలు బాధలు చూసి కొందరు ఇక ఒక ఈయన చూసుకుంటే సరిపోయింది ఇంకా నాకు అనుకుంటారు. చూడండి, చులకని శ్రమ. లోకంలో ఒక బాబు కానీ పాపు కానీ పుట్టిందంటే శ్రమ అనుభవించడానికి పుడుతున్నారని ఎరగాలి. శ్రమ ఈ లోకంలో ప్రయాస, ప్రకటన గ్రంథంలో అదే వ్రాయబడి ఉంది, వారు తమ ప్రయాసములు మాని. ఈ లోకంలో ఉన్నంత వరకు ఒక ప్రయాస కష్టముతోనే ప్రయాసతోనే కొనసాగవలసి వస్తుంది. అయినా కూడా దేవుని నమ్మిన ప్రజలకు ఒక ధైర్యం ఏంటో తెలుసునా, 10 దినాలు నీ శ్రమ కలుగుతుంది, మరణము వరకు దేవుని మీద నమ్మకముగా ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు, కనుక మీరు ధైర్యం తెచ్చుకొనుడి అని పౌలు గారు, దేవుడు యేసయ్య మనకు ధైర్యాన్ని చెబుతున్నారు ఈ మాటలను బట్టి. కనుక ఈ ఫిబ్రవరి మాసమంతా దేవుడు మీకు ధైర్యాన్ని నా దేవుడు కలగచేయునుగాక. హల్లెలూయా. 5 విషయాలు మీకు చెప్పాను, శ్రమలు ఎందుకు వస్తాయి. 1, త్రోవ, యేసయ్య త్రోవల్లో నుండి మనం తప్పిపోకుండా నిమిత్తం శ్రమలు వస్తాయి, అయినా ధైర్యం తెచ్చుకోవాలి. ఓర్పు ఉందా లేదా, ఆ ఓర్పును పరీక్షించడానికి నీకు శ్రమ వస్తుంది అని ఎరిగి ఆ శ్రమల్లో కూడా నీవు ఓర్పు కలిగి ఉంటే నీవు ధైర్యంగా ముందుకు కొనసాగగలవు. ఒక్కొక్క కష్టం నీవు ఎదుర్కొన్నప్పుడు, నిందలు అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, వ్యాధి బలహీనతలు ఎదుర్కొన్నప్పుడు, ఇవి నాకు ఒక పాఠాలుగానే దేవుడు అనుగ్రహించాడు అని మంచి మనసుతో నీకు ఎదురవుతున్న కష్టాలు నీవు ఆహ్వానించి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. నానా విధములైన కష్టాల్లో నీవు పోతూ ఉన్నప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు మహా ఆనందమని ఆ శ్రమంలో కూడా ఆనందించేటట్లు ఉండాలి. ఏది జరిగినా నా మేలుకని అనుకుంటూ ధైర్యంగా కొనసాగాలని బైబిల్ చెప్తూ ఉంది. చులకని శ్రమ, 10 దినములు శ్రమ కలుగుతుంది, అయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పిల్లలకు నాకు తోడుగా ఉన్నాడు అని ఆ ధైర్యంతో ఈ ఫిబ్రవరి మాసమంతా మీరు కొనసాగుతారు కాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి బలలో పాల్పొందటానికి ముందు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో నన్ను మీరు సరిచేయండి అని ఒక చిన్న విజ్ఞాపన, ఒక శుద్ధీకరణతో కూడిన ఒక ప్రార్థన చేసుకోనండి. యేసుక్రీస్తు నిన్ను ధైర్యం తెచ్చుకోమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, నేను త్రోవ తప్పిపోకుండా నిమిత్తమై, మార్గం తప్పి తిరగకుండా నిమిత్తమై శ్రమలను అనుమతించినప్పుడు నేను
నా ఇష్టానుసారంగా జీవించకూడదు. దావీదు శ్రమ కలుగకమునుపు త్రోవ విడిచాడు. శ్రమలే లేకుండా ఉన్నావు అనుకోండి, నీవు త్రోవ తప్పిపోయే పరిస్థితులు వస్తాయి, పాపములు పడే అవకాశాలు ఉంటాయి, దేవుని విడిచిపెట్టేటట్లుగా సాతానుగాడు చేస్తాడు. కనుకనే ఒక శ్రమ పెట్టి దేవుని నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక కన్నీళ్ల మార్గంలో కూడా నిన్ను నడిపించుకడి ప్రభు తీసుకొని వస్తూ ఉన్నాడు. అడుగుదాం, ప్రభా శ్రమ నాకు వచ్చినా కూడా నీ మార్గంలో నేను తప్పిపోకుండా నిమిత్తమే ఈ శ్రమ వచ్చిందని తెలుసుకునేటట్లు చేశాను. నీకు ఆయాసకరమైన మార్గం నా ఇందున్నదేమో, ఎవరికి వాళ్ళే, వాళ్ళు సరలేరు వీళ్ళు సరలేరు అని కాదు, కానీ ప్రభా నేను సరలేను, నన్ను మీరు సరిచేయమని అడగండి, నన్ను మీరు సరిచేసి బలలో యోగ్యులుగా యోగ్యురాలుగా చేయండి, మీరు ఆకడలో నా కుటుంబం నేను ఎత్తబడాలి, నన్ను సరిచేయండి ప్రభ, నాకు ఓర్పు కావాలి, శ్రమలు వచ్చినప్పుడు ఓర్పును దయచేయమని అడగండి. నోరు తెరిచి అడగండి ప్రేమను వరలది. ఫిబ్రవరి మాసమంతా దేవుడు మిమ్మల్ని ధైర్యం చేత నడిపించబోతూ ఉన్నాడు. సాతానుడు ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నటువంటి రోజులు ఇవి. వాడి నోట్లో పడకుండా శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు చేత కొనసాగే మనసు దయచేయమని అడుగుదాం. ఓర్పునివ్వండి అయ్యా, ఎక్కడ నేను నా కుటుంబంలో నా భార్య పిల్లల మధ్యలో భర్త పిల్లల మధ్యలో ఓర్పును కోల్పోకూడదు నాయనా, ఓర్పు చేత నన్ను నడిపించండి అయ్యా. సంఘంలో కూడా నేను ఓర్పుతో ఉండాలి, ఒక గంట సేపు నేను ఉన్నా కూడా ఓర్పు చేత కూర్చొని వాక్యాన్ని వినాలి, ఓర్పుతో మీ నామాన్ని స్తుతించాలి. కలవరం కలిగిన మనసు తొలగించండి ప్రభు, ఓర్పునివ్వండి అయ్యా, ఓర్పునివ్వండి. ఏసయ్య ఓర్పు కలిగినవాడు, స్టెఫను ఓపిక కలిగినవాడు, రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్న సమయంలో కూడా పరలోకములు ఉంటున్న ఏసయ్య వైపు చూచి, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక మీరిని క్షమించు అని యేసు క్రీస్తువులే స్టెఫను కూడా ఓపికతో పలికిన మాట అది. ఆ ఓపిక నాకు కూడా దయచేయమని అడగండి. శ్రమలు వచ్చినప్పుడు ఓపిక దయచే, ఓపిక దయచే. నీ కట్టడలు నేర్చుకుని నాకు మేలాయను, మేలాయను. నీకు ఒక శ్రమ కలిగిందా, కలిగిందా? ఆ శ్రమ ద్వారా నీ దేవుడు నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తా, నేర్పిస్తా. ఒక్కొక్క చాప్టర్ని నీవు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఈ 50-60 సంవత్సరాల ఆయుష్కాలములో ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క నింద, అవమానం నీకు ఒక పాఠాన్ని నేర్పించి శుద్ధ సువర్ణంగా నిన్ను మారుస్తుంది. నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణము వలె కనబడుదును అని దావీదు ఒక మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటూ, నా విమోచకుడు సజీవుడని, నేను చనిపోయి పాతి పెట్టి మట్టిలో పెట్టబడ్డా, నా దేవుడు మరల నన్ను మరణములో నుండి దాటింపు చేయగలవాడు అని నా విమోచకుడు సజీవుడు అంటూ ఆ ఒప్పుకోలు ఒప్పుకో. నీవు కూడా ఒప్పుకోవాలి, సజీవుడు. నాకు ఎదురయ్యే ప్రతి శ్రమలో, నాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నా, నాకు ఇంకా కృపదయించే శ్రమలను సహించుకునే మనసునివ్వండి. ఈ ఒంటరితను, కుటుంబంలో వచ్చే కష్టాలు, ఆత్మీయ జీవితానికి ఎదురవుతున్న పోరాటాలు, దేవుని నుండి దూరము చేసే లోక సంబంధమైన కార్యాల నుంచి నన్ను తప్పించి, నా కుటుంబాన్ని తప్పించి కాపాడమని అడుగు. పౌలు గారు చెప్తూ ఉన్నారు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీవనుకున్నవి జరగకపోగా, కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు నా దేవుడు ఏం చేశాడు అని ఒకవేళ సణుగుతూ ఇక్కడ ఉన్నావేమో, సణగవద్దు, గొనగవద్దు. దేవుడు నీకు ఏది చేసినా మేలుకే చాస్తాడు. కొందరు సణిగి దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు. దేవుడు నీ జీవితంలో ఎన్నడూ కూడా అన్యాయం చేసేవా దేవుడు కాదు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క పాఠం నేర్పిస్తా, కట్టడాలు నేర్పిస్తూ ఉన్నాడు. అయినా నీవు ఆనందించు, ధైర్యం తెచ్చుకో, పౌలు సీలలు చెరసాల్లో కూడా ధైర్యం తెచ్చుకున్నారు. 10 దినములు శ్రమ కలుగును, మరణమూరుకు నమ్మకముగా ఉండే జీవకిరీటాన్ని నేను ఇస్తానని దేవుడు చెప్తూ అడుగుదాం. యేసయ్య, నాకు ఆ జీవకిరీటం కావాలి ప్రభు,
శ్రమలను జయించిన వారికి ఆ జీవ కిరీటం అందరికీ కాదు, నాకు ధైర్యాన్ని ఇచ్చి శ్రమలను జయించే కృప దయచేయండి. ఆ జీవ కిరీటాన్ని నేను స్వతంత్రించుకోవాలి ప్రభువా, కృప దయచేయమని అడగండి. ఈ మాసమంతా నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని అడగండి ప్రార్థన చేసుకుంటాం.